ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు లేపడం, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వందలాది ఎకరాల్లో పత్తి పంట, వరి పంట, మిర్చి పంట నష్టం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వరకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు గోదావరి నదికి రెండు వైపులా కిలోమీటర్ వేర పూర్తి స్థాయిలో పంటలన్నీ నీట మునిగిపోయాయి. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ వరకు జరిగిన పంట నష్టంపై, రైతులు పడుతున్న ఆవేదనపై, అధికారుల నిర్లక్ష్యంపై V6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సార్, రైతులతో మాట్లాడదాము. చెప్పండి, మీకు మొత్తం ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని ఎకరాలు పత్తి పెట్టారు, ఎంత నష్టమైంది? ప్రధాన కారణము కాళేశ్వరం బ్యాక్ వాటరేనా? కాళేశ్వరం మా సరస్వతి బ్యాక్ వాటరే. మాది 5 ఎకరాల పత్తి మొత్తం ఇదే ఎండిపోయింది. నెక్స్ట్ ఇయర్స్ కూడా వచ్చేది, కాకపోతే చెట్టు పెద్దగైనా ఇంక వచ్చేది మామూలుగా వెళ్ళిపోయేది. ఇవాళ చెట్టు చిన్న దశలు వచ్చినాయి, మొత్తం మాడిపోతున్నాయి. దీనికోసము మన ఇరిగేషన్ డి గారిని, ఏఈ గారి దగ్గరికి పోయి మరి ఏంది పరిస్థితి అంటే, వాళ్ళు మాకు పైనుంచి ఏమీ లేదు అంటే, ఎంఆర్ఓ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, వాళ్ళు ఏం స్పందన లేదు. సర్వే చేస్తామని వచ్చింది, నిన్న సూచనలు వెళ్ళిపోయిండు, ఏం లేదు. మీ పేర్లు మీకు ఎన్ని ఎకరాలు అవన్నీ రాసుకున్నారు? మరి ఏమి రాసుకోలేదు, సూచనలు వెళ్ళిపోయిండు. ఇదివరకు ఇంత పెద్ద నష్టం జరిగేదా? ఇదివరకు అంటే బ్యారేజీ కాకముందు ఒరెళ్ళలే వాళ్ళు వచ్చిపోయేది. ఈ బ్యారేజ్ అయినాక వాటర్ ఒక్కటేసారి మొత్తం 66 గేట్లు తెలిసే వరకు బ్యాక్ వాటర్ ఒరెళ్ళ నుంచి లచ్చి మొత్తం ఎగ్దాం ఒక్కటేసారి పెరిగిపోయేది. ఇప్పుడు పెడుతున్నటువంటి మీ పత్తి విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయా? పంట వస్తుందని నమ్మకం మీకున్నదా? పంట వస్తుందన్న నమ్మకం లేదు, కాకపోతే భూమి ఖాళీ ఉండద్దు అని చేసుడు తప్పితే ఏమి లేదు. ఇదే పక్కకు కబులు తీసుకున్న రైతులు ఆల్రెడీ టోటల్గా ఇడిచిపెట్టేస్తాను ఇక, ఎందుకంటే అంత దిగుబాటు రాదు. ఇప్పుడు మినిమం ఏమొచ్చినా 4-5 క్వింటాల కంటే ఎక్కువ రాదు ఎకరానికి. ఇప్పటికే కవులు కాక మనిషికి ఎకరానికి 15-20 వేల మధ్యలో ఖర్చు అయింది. మీకు మొత్తము ఇక్కడ ఎంత భూమి ఉంది, ఎంత వరకు నష్టం జరిగిందమ్మా? 4 ఎకరాలు. 4 ఎకరాలు మీ సొంత భూమి అనే కవులా? అన్నారం బ్యారేజ్ వల్లన మునిగి మొత్తం ఖరాబ్ అయిపోయింది మా పత్తి అంతా. ఎంత నష్టం జరుగుంటది, మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? గతంలో పరిస్థితి ఉండేదా? గతంలో పరిస్థితి లేదు సార్, మాకు ఏమన్నా పోతే ఒక 15 గుంటలు పోయేది. ఇప్పుడు మొత్తం బ్యారేజ్ వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది, మేము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎంత నష్టం జరిగిందమ్మా మీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు అంటే ఆర్థికంగా డబ్బుల పరంగా ఎంత నష్టం జరిగింది అనుకుంటారు? ఆర్థికంగా డబ్బుల పరిస్థితిలో 2 లక్షల దాకా ఉంటుంది సార్. ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? పెట్టుబడి అయితే ఇప్పుడు 150 వేల దాకా అయినాయి. మొత్తం ఖర్చు మందులు విందులు అనేది 2 లక్షల వరకు పడతాయి. సో ఇంత వరదలు వచ్చింది అని అందరికి తెలుసు, ఇంత పంట నష్టం జరిగింది అని తెలుసు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే కానీ స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ మీకు జరిగిన నష్టాన్ని చూడడానికి వచ్చారా? వాళ్ళు ఏమైనా హామీ గిట్ల ఏమి ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు సార్, మాకు హామీ ఎవరు ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. మొన్న ఒక కలెక్టర్ గారు వచ్చారు, చూడకుండానే వెళ్ళిపోయిండు. అధికారులు అప్పుడు ఏమన్నారు అసలు ఈ వరద ప్రవాహానికి ముందు దీని ఇంత పంట నష్టం జరుగుతుందని మీకు తెలిసినప్పటికీ కూడా దీన్ని అడ్డుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అధికారులు ఏమన్నారు? కొద్ది రోజుల నుండి భారీ వర్షాలు కురవడం జరిగింది. జరిగిన తర్వాత బ్యారేజ్లో బ్యాక్ వాటర్ వస్తుంది, గేట్లను తెరవండి సార్ తెరవండి సార్ అని మేము ప్రాధాన్యపడి ఎంతగానో మొత్తుకున్నా కూడా ఆ బ్యారేజీ ఈఓలు కానీ డీఈలు కానీ ఎవరు కూడా మా సుందరశాల రైతుల మాటలు కానీ అన్నారపు రైతుల మాటలు కానీ వినకుండా మాకు బ్యారేజీ ఫుల్ స్టోరేజ్ ఉండాలని తలుపులు తీయకుండా ఏకాశి రోజు కూడా తెరువును రాయా అని మేము ఎంతో మొత్తుకున్నాం. నైట్ మొత్తం 64 గేట్లను ఒకేసారి తెరవడంతో మా సుందరశాల అటు అన్నారం 2 కిలోమీటర్లు కడతామన్న కెనాలిని 1/2 కిలోమీటర్ వరకు వదిలిపెడితే ఆ బ్యారేజీ బ్యాక్ వాటర్ ఆ ఒర్రెంబడి వచ్చి మా ఒక ఏం లేదని ఒక 500-600 ఎకరాలను ఆ బ్యాక్ వాటర్ తోటి మాది మొత్తం శూన్యమైపోయింది సార్. శూన్యమైన పోయిన తర్వాత కూడా మేము వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏం చేద్దామయ్యా పైనుంచే వాటర్ వచ్చింది వర్షాలు పడ్డాయని ఈ అనడు జరిగింది. కాకపోతే మాకు మాత్రం ఎలాంటి ఈ బ్యారేజీలతో ఏం లాభం లేదు సార్. కాకపోతే మేము ఈ 40 సంవత్సరాల నుండి కూడా నేను ఈ గోదావరి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు చూడలేదు. నా సేన్ అంటూ మోకాళ్ళ లోతుతోటి ఒర్రెలు పారిపోయింది, నేనున్నది నా సేన్లోనే సార్. కాకపోతే
నా పంట వేసుకోవాలన్నా కూడా ఒక 7-8 సంవత్సరాల దాకా నాకు భూమిలో సారం అయితే లేదు సార్. మోకాళ్ళోతు గుంతలు పడ్డాయి. కాకపోతే అగో నా పక్క చేను పచ్చగా ఉన్నా సార్, ఇటు పక్క కూడా పచ్చగానే ఉన్నా సార్. కాకపోతే నడుమ ఉర్రలాగుండి మొత్తం ఎక్కడ లేకుండా కొట్టుకపోయినాయి సార్. కాకపోతే మామూలు కొద్దిగా ఆదుకోగలరని గవర్నమెంట్ వాళ్ళని కానీ మేము కోరుకుంటున్నాం సార్. ఎన్నడూ కూడా ఇంతటి పరిస్థితి లేదు, ఈసారి సంభవించింది అని చెప్తున్నారు. సరస్వతి బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి నిర్మించినటువంటి ఇరిగేషన్ ఆఫీస్ను కూడా ఇటు సుందర్శాల రైతులు వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నా మన పరిస్థితిని చూస్తున్నాము. చెప్పండి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత నష్టం జరిగింది? నేను నా సొంత పొలము ఒక 8 ఎకరాలు ఉన్నది, నేను కౌలుకు ఒక 8 ఎకరాలు పట్టిన. దాని వలన ఈ అన్నారం బ్యారేజీ ఈ జూన్ జూలైలో అప్పుడు వాటర్ సర్క్యులేషన్ లేదని చెప్పి ఈ కాళేశ్వరం నుంచి అన్నారం తరలించి అన్నారం నుండి సుందిలో తరలించి ఆ ప్రాజెక్టులంతా నింపడం వలన ఈ వర్ష ప్రవాదనతోటి ముప్పు ప్రాంతం అవుడుతోటి మొత్తం వర్షం పడుడులతోటి ఈ గేట్లు ఏకదమ్న ఇడిచిన వెంటనే రైతుల భూములన్నీ అల్లకొల్లారం అయిపోయి మునిగిపోయినాయి. గతంలో ఇంతకు ముందు ఇంత నష్టం జరగలేదు. ఎప్పటి నీరు అప్పుడే వెళ్ళిపోయింది, ఏ రైతు కూడా ఎలాంటి దెబ్బలు రాలేదు. మేము కూడా ఈ రిలేషన్ల దగ్గరకు వచ్చి కూడా అయ్యో మరి కొంతవరకు తగ్గించుకుని మా రైతు మా భూములు కొంచెం ఆగిపోతాయి అంటే కూడా మమ్మల్ని లెక్క చేయని పరిస్థితిలో ఉండే. నీకెంత నష్టం జరిగింది? నాకు 18 ఎకరాలు ఉంది, ఒక 2 ఎకరాలు మిగిలింది, మిగతా 12 ఎకరాలు. అంటే ఏ పంట వేసినావు? మొత్తం పత్తే, కాటనే, మొత్తం కాటనే. 12 ఎకరాలు మొత్తం మునిగింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందులో ఇంకొకటి భూమి కోతకు గురైంది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అంటే కొంత మునిగింది, ఈ సంవత్సరం ఇంకా భారీగా రావడంతో సేన్లు మొత్తానికి ఇక అసలు ఏమిటి కక్కెర రాకుండా ఒక్కొక్కటి మోకాలు మంటి కొట్టుకపోయినాయి. అటు చూస్తే అక్కడికి పోతే అసలు ఏం చేసుడు మేము, మరి ఇన్ ఫ్యూచర్లో మాకేమవుతుంది? అసలు ఫస్ట్ మాకు చెప్పింది ఏంది అని అంటే ఖచ్చితంగా ఇటు 2 కిలోమీటర్లనరా అటు 2 కిలోమీటర్లనరా డైవర్షన్ కరకట్ట కడతాము, మీకు ఎలాంటి ముప్పు రాకుండా చూస్తాము అని. అప్పుడు మాకు డెమోలు ఇచ్చిండ్రు, ఏమో చేసిండ్రు మమ్మల్ని అమ్మిచ్చిన సంతకాలు పెట్టిండ్రు, మమ్మల్ని అట్టేటము ఉంచుతాను. మేము అప్పుడు కూడా చెప్పినాము, అరే ఎవడన్నా ఉంటే నీళ్ళు లేనిది ఎప్పుడు దీపావళి కొట్టుకుంటాడు ఎవడన్నా నీళ్ళు లేకపోతే. ఈ ఎండాకాలం అంతా కొట్టే అవన్నీ నింపే ఆనకట్టిన తర్వాత ఇడిసేమో అవన్నీ ముంచే అన్ని నింపిల్లు, మీడు మానేరు గిండు మానేరు అన్ని నింపిల్లు. వాన వచ్చిన తర్వాత అన్ని గేటు తీసిల్లు, అది కిందికి వెళ్ళినాయి అయ్యా. మేడిగడ్డ టు ఇప్పుడు కాళేశ్వరం టు అన్నారం బ్యారేజ్, అన్నారం టు సుందిల్లా, సుందిల్లా టు ఇక అటు పైకి ఎక్కడ కొట్టిలో మీడు మానేరు గిడు మానేరు ఎటు కొట్టిలో కొట్టయన్నీ నింపిల్లు. 4 వర్షాలు పడగానే ఇడిచిల్లు. మరి ఆ కొట్టుడేందో ఇడుచుడేందో మాకు ఇంతవరకు అయితే అర్థం అవుతలేదు. ఈ 3 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం. ఎవరన్నా కొడితే దీపావళి కొట్టుకుంటే అదో అర్థం. వర్షాలు వెనక పడ్డాక అయ్యో నీళ్లు లేవని కొట్టుకుంటే సరే అది కరెక్ట్ ఉంటది. కానీ ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి పెట్టి ఉంచాక ఇప్పుడు వర్షాలైనా ప్రాజెక్టు నీడేనా అందరికి తెలిసిన వర్షం ఉన్నదని. అంటే ఇప్పుడు అంటే మీరు రైతులు మీకు చాలా అనుభవం ఉంటది, అందరూ చెర్లు ఎప్పుడు నిండుతాయి, ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి అని. ప్రభుత్వం కూడా మేము ఏదో ఉన్నాము, ఇలాంటి పరిస్థితులలో కూడా మేము ముందస్తుగా ఉంటామని అనుకుంటాం. చదువు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు కదా, అంటే వాస్తవానికి ప్రాజెక్టులలో ఎప్పుడు నీళ్లు స్టోరేజ్ చేయాలి, అంటే మీకున్న అనుభవం ప్రకారం ఎప్పుడు రిలీజ్ చేయాలి? పైసలు పెట్టాం పైకి కొట్టించుడు, మరి అంతకన్నా ఇప్పుడు వాళ్ళు కొట్టినా ఎంత కాదు, మరి ఇడిచినాయన్ని, మరి అదే కొన్ని 1000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు పెట్టాం కొడతాను పైకి, కిందుకో అనవసరం గిడతాను. ఇది ఏందో అర్థమైతలేదు మాకు. మరి అది వాళ్ళు జలహారత అంటాను ఎక్కువనో పైకి వచ్చినా అని చూపెడతాను, మరి మా రైతుల ఈ కింది రైతుల సంగతి ఏందో ఎవడు పట్టించుకున్నాడు అయితే లేడు. ఇటు పెట్టిన ఖర్చు వేయింది, వచ్చే పంట వేయింది, రెండు నష్టం అయింది. ఆర్థికంగా చితికిపోయినాము, అన్ని రకాల చితికిపోయినాం మేము. ఇప్పుడు పోయిన సంవత్సరము ఒక 6 ఎకరాలే నష్టం జరిగింది. ఆ సర్వే చేసిండు, మేము అప్పుడు కూడా చెప్పినాము సార్ ఒకసారి చూడండి దీన్ని పరిశీలన, మాకు ఈ ప్రాజెక్టు కాకముందు ఈ పరిస్థితి లేదు, మేము ఎప్పటి నుంచో సనాతనం నుంచి చేసుకుంటున్నాం ఈ భూములు, మాకు ఇది కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మీరు ఎస్టిమేషన్ ప్రకారము ఖచ్చితంగా 2 కిలోమీటర్ రావాలా మీరు ఇడుస్తారన్నారు కదా ఈ వాటర్ను, మరి ఏంది కర ఇదేంది అని అంటే ఆ డీఈ గారు యాదగిరి సార్ వచ్చిండు చూసిండు, అరే గింత మేము కూడా అనుకోలేదా ఖచ్చితంగా దీన్ని రీఎస్టిమేట్ వేసి చెయ్యాలి ఖచ్చితంగా, మేము సీ లెవెల్లో అక్కడి పైకి దాకా తీసుకుపోతాము, మీరు కూడా మీ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వండి, మీరు ఆయన దృష్టికి కూడా తీసుకుపోలే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని అన్నాడు. ఇంతవరకు ఆ కార్యాచరణ ఏమీ జరగలేదు. బ్యారేజ్లా నాది 6 ఎకరాలు పోయింది, దీంట్లో నేను బాధితున్నే. 6 ఎకరాలు ఇచ్చిన మాకు ఆ రోజు మార్కెట్ విలువే, మాకు ఓపెన్ మార్కెట్ విలువే మా ఏ భూములు ఉన్నా 12 లక్షలు 18 లక్షల కాడికుండే విలువ. ఆనాడు ఇచ్చింది 780,000 రూపాయలు మాకు ఇచ్చింది, అంటే జీరో. మేము కొట్లాడి కొట్లాడి తెచ్చినాం. ఇప్పుడు
తెలంగాణ ఉద్యమం అని చెప్పింది ఏంది ఆంధ్రోలు దోసుకపోతాను నీళ్ళు అని. మరి ఇది తెలంగాణలే కదా ఉన్నాము, మనం తెలంగాణలే ఉన్నాం. మా నీళ్ళని మరి ఎక్కడికో కొండపోతున్నారు కదా, హైదరాబాద్ మల్లన్న సాగర్ తొక్కల సాగర్ తోండి కదా, ఆనికి ఎవరికో కొండపోతే మరి మాకింత నష్టం కదా, మమ్మల్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. సరే వాడిని కొండపోతాడు, వాడి ప్రాజెక్ట్ కింద మంచిగానే జరుగుతుంది, వానికి 20 లక్షల విలువ వస్తుంది, మరి మాకే విలువ వస్తుంది? మేము ఇట్లా నష్టపోవాలా అట్లా నష్టపోవాలా? ఎస్ఆర్ఎస్పి కడేము స్వర్ణసారు గడ్డనబాగు ఉప్పొంగినాయి కదా, ఆ టైంలో నేను మా ఇరిగేషన్ అధికారులను హెచ్చరించిన, అయ్యేలాల పైన వర్షాలు కురుస్తున్నాయి, మీరు బ్యారేజ్ డెడ్ స్టోరేజ్ చేసి పెట్టండి అని మా ఏఈ గారు రాజేష్ గారికి, డిఈ గారు సతీష్ గారికి పదే పదే గంటకు ఒకసారి ఫోన్ చేసి హెచ్చరించడం, పైన భారీ వర్షాలు కురిసినాయి, మీరు డెడ్ స్టోరేజ్కి తీసుకొస్తే మా భూములు పోత మన ముప్పుకు గురిగావు, ఇదివరకు 2 ఇయర్స్ కంటిన్యూ 2 ఇయర్స్ ముప్పుకు గురి అవుతున్నవి, మరి ఈసారైనా మీరు డెడ్ స్టోరేజ్ చేస్తే వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఓపెన్ చేసి పెట్టండి మీరు గేట్లు అని పదే పదే ప్రాధాయపడి గంటకు ఫోన్ చేయడం జరిగింది. ఈ తొలకరి చినుకులకు ప్రణయిత నీళ్లు అది అక్కడ ఉప్పొంగంగానే ఆల్రెడీ అన్నారం వ్యాధిలో పోయించి ఈ టైంలో ఇక్కడ ఉన్న నీళ్లను అనవసరంగా పైకి కొట్టడం, ఈ 3 సంవత్సరాల పండి కింది కుదరడం, పైకి కొట్టడం కింది కుదరడం, ఎక్కడికి పోతున్నాయి సార్? ఇదేంది ఆ పైసలతో ఎంతో డెవలప్మెంట్ చేయాల్సి కరెంటు బిల్లులతో? అది లేదు, ఈ ప్రాజెక్ట్ నీళ్లు అసలేలేగా సార్, ఇది నవంబర్ డిసెంబర్లో పంపింగ్ నడవాలా, అది ఎందుకు పంపింగ్ నడవాలా? డిసెంబర్లో కాలం వెనుకబడుతుంది, అప్పుడు వర్షాలు ఉండయి, నీరు కావాలంటే అప్పుడు ప్రణయిత గోదావరి కలిసిన కాడ నీళ్ళుంటాయి, కన్నపల్లి పంపులు స్టార్ట్ చేసి అన్నారంలో పోయించి, అన్నారం నుంచి సుందిలలో పోయించి, సుందిల నుంచి ఎల్లంపల్లిలో పోయించి అక్కడి నుంచి పంపిస్తే ఏసంగి పంట అనేది మనకు ఎండాకాలంలో వస్తుంది కాబట్టి దానికి నీరు ఇచ్చడానికి మనం ఈ ప్రాజెక్టును కట్టుకున్నాము. ఒకవేళ వర్షాలు కొట్టకపోతే, పైన వర్షాలు లేకపోతే, ఇక్కడ వర్షాలు లేకపోతే, అక్కడ ప్రణయిత నది ఒకవేళ మీద అటు కొట్టినట్టయితే, అది పారినట్టయితే, ఈ ప్రాజెక్ట్లో నీళ్ళు లేకపోతే అప్పుడు కొట్టుకుంటే సంతోషం, అది చూసి కొట్టాలి. ఇటు వర్షం రాగానే అటు కొట్టడం, మళ్ళీ లేపడం, కిందికి పోవడం, ఎగ్దాం కిందికి వదలడం, ఇది 3 సంవత్సరాల పండి కంటిన్యూ అయిపోతుంది సార్. కానీ దీనితో ఇంతవరకు ఎక్కడ పంట పండుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న రైతులమైతే బోడిసోదులమైనాం, అసలు ఇక్కడ ఉన్న రైతులము అసలు పిచ్చోలమైనాం సార్, భూ నష్టపోయినాం, నేను కూడా తర్వాత భూ నిర్వాసితుని నష్టపోయినాం, అన్ని తీర్ల నష్టపోయినాం, గొంతికల లోతులో ఉన్నాం. ఈ ఒక ఈ గొంతిక కాడుకున్నది ఈ పైనదే ఉంది, ఇది ఇంత మునగడమా సావడం? కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్.